సార్ మీ స్టోరీ ఏంటి చెప్పండి. నమస్కారం మేడం. నా పేరు ల్యాండ్ డాక్టర్ ఈ సూర్యనారాయణ. మా మిస్సెస్ ఈ సూరేష్ సుజా. నేను ప్రైవేట్ కాలేజ్లో ఒకేషన్ లెక్చరర్గా చేస్తున్నాను. మా మిస్సెస్ తెలుగు టీచర్ చేస్తుంది. మాది ఎస్సీ మాలా అండి. వాళ్ళు బ్రాహ్మణ్స్. బ్రాహ్మణ్స్లో ఏంటి అది నియోగు లేదు అంటారు సార్, కర్ణాస్ కర్ణాలు వాళ్ళు. అలాగే వాళ్ళు కొద్దిగా ఎక్కువ దాన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడము, పోలీసు వాళ్ళు కూడా బెదిరించడము ముఖ్యంగా అలాగే జరిగింది బాగా. ఎక్కడ మీది, ఏ ఏరియా అది? మాది యాక్చువల్గా కర్ణా డిస్ట్రిక్ట్ గోదావరికేనా అండి. వీళ్ళది కూడా కృష్ణా జిల్లా నందిగామ. మరి ఎట్లా కరీంనగర్ కి కృష్ణా జిల్లాకి? నేను ట్యూషన్కి వెళ్తుండేవాడిని. ఆయన ఇంగ్లీషు లెక్చరర్గా ట్యూషన్ చెప్తుండేవాడు. ఆమె అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంది. ఈమె తెలుగు బాగా స్టడీ చేస్తూ తెలుగులో కవితలు రాయడం, చెప్పడం, చదవడం అలాగా పరిచయం అయ్యారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర. పరిచయం అయిన తర్వాత కొద్దిగా నా భావాలు, ఆమె భావాలు కూడా చాలా అటాచ్మెంట్ అయినాయి. దాన్ని బట్టి ఇద్దరం కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాము. ఆ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామండి. అప్పట్లో అంటే వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు ఏమైనా చేశారా మీరు? అంటే చేశాం కానీ అంత కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఒప్పుకోలేకపోయారు అన్నయ్య వాళ్ళు ఎక్కువగా. ఇప్పుడు రాకపోకలు ఉన్నాయా బాగా? ఇప్పుడు పర్లేదండి. ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో ఇప్పుడు చాలా హ్యాపీ. సో మీరు బ్రాహ్మణు ఆయన ఎస్సీ అంటే చాలా అంటే రకరకాల సమస్యలు వచ్చుంటాయి అని చెప్పి మీ వాళ్ళు అనుకుని ఉంటారు కదా, వాళ్ళకి తర్వాత మీరు ఎట్లా కన్విన్స్ చేయగలిగారు? మేము జీవించిన విధానమే వాళ్ళకి సమాధానం లభించింది. మేముండ విధానం కల్చరల్ డిఫరెన్సెస్ని ఎట్లా మీరు అడాప్ట్ చేసుకోగలిగారు? రెండు కల్చర్స్ డిఫరెంటు, రెండు ప్రాంతాలు కూడా వేరు వేరు, ఇద్దరు ఫుడ్ హ్యాబిట్స్ వేరు వేరు, వాటి వల్ల సమస్యలు ఏమైనా ఫేస్ చేశారా? వాటిని ఫ్యామిలీస్లో ఎట్లా సానుకూలంగా అయిపోయింది? ఒక విధంగా చెప్పాలంటే నేను అంటే నాయన గొప్పగా అని చెప్పడం కాదు కానీ నాకు ఈ కల్చరు ఇవన్నిటినీ పట్టించుకోవడాలు ఇలాంటివన్నీ తెలీదు, రాలేదు. ఎందుకంటే మా నాన్నగారు కరణం గారు కనుక ఆయన దగ్గరికి చుట్టూ మొత్తం రోజు ప్రతి పొద్దున్న లేవగానే వందల మంది వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడేవారు. మేమందరం మన మా అమ్మగారు కూడా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడము, మంచినీళ్ళు ఇవ్వడం, టీలు ఇవ్వడం, అట్లా ఉన్నది పెట్టేయడం, ఏదైనా ఉంటే వండి పెట్టేయడం, అట్లాగా అందరి అన్ని కులాల వాళ్ళు వస్తారు కదండి కరణం గారంటే. అట్లా మాకు పెద్ద ఈ అభిప్రాయాలు భేదాలు ఇట్లాంటి కులాలు ఇట్లా చూడాలి అట్లా చూడాలి అన్నటువంటి అభిప్రాయం ఏం లేదు. అందరూ ఆదర్శ భావాలు ఉన్నవాళ్ళే. ఓకే. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీరు పొందిన గొప్ప ప్రయోజనము ఏంటి? నేను తీసుకోవడం వల్ల చాలామంది మా కుటుంబాల్లో, మా అంటే మా అన్నయ్య గారి తరఫున వాళ్ళని కానీ, వాళ్ళ అత్తగారి తరఫున వాళ్ళు కానీ, ఇటు మా అక్కయ్య గారి తరఫున వాళ్ళు కానీ, అత్తగారి వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో కూడా నన్ను ఆదర్శంగా చేసుకొని వాళ్ళు కూడా కులాంతర వివాహాలు, రాష్ట్రాంతర వివాహాలు కూడా చేసుకున్నారు. అది మాకు దేశాంతర వివాహం కూడా చేసుకున్నారు. దేశాంతర వివాహం కూడా జరిగిందా? జరిగింది. ఇంటర్నేషనల్ వివాహం అంటే రష్యా అమ్మాయి, మా రెండో అన్నయ్య గారి అబ్బాయి చేసుకున్నారు. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. మేము కూడా వెళ్ళాం. వాళ్ళందరికీ మీరు ఒక పునాది వేసి బాటలేశారు. ఓకే. ఒక విధంగా అది గొప్పతనం, గొప్పగా భావిస్తాను. చాలా గొప్ప విషయం. మా ఇంట్లో అందరికీ ఒక అమ్మాయి, మా అక్కయ్య గారి అమ్మాయి అబ్బాయికి చెన్నై అమ్మాయి చేసుకున్నారు. ఇంటర్కాస్ట్ వాళ్ళది కూడా. కాకపోతే అందరు కలిసిపోయి ఉంటున్నారు. మానవత్వం ముఖ్యం కానీ మనుషులు, మనం తోటి మనుషులం అనుకోవాలి కానీ కులంతో ఏం పనండి.